करीमनगर पल प्राता गणेश नवरात्रि उत्सव घन निर्वहिंचारू नगर में पल डिविजन युवक विनायकड़ विग्रहाल प्रतिष्ठिंचारु एलांटी आटंकालु कलगकुंडा विघ्नेश्वर आशीर्वादिंचालंटु प्रत्येक पूजल चेसारु। करीमनगर पल प्राता मट्टी गणपत उचित अंदजेस्तू पर्यावरण परिरक्षण को पल संघ कृषि चेस्तुन्नाई। मेरे को नगर में बसस्टाड आवरण में हमारा उन्नत मार्ग स्वच्छंद संस्थ आध्र्यन उचित मट्टी गणपत पंपणी चेसारू। गत वारं रोजुलुगा मट्टी गणपत अंदिस्तुन्नामनी हम स्वच्छंद संस्था अध्यक्षुडु धनपुरी सागर अन्नारू। मट्टी गणपतिनि पूजिद्दां पर्यावरणानि परिरक्षिंचालने उद्देशंतो अवगाहन कल्पिस्तुन्नामनी चेप्पारू। प्लास्टर आफ् पारिस् तो तयारु चेसिन विग्रहालनु काकुंडा मट्टी प्रतिमलनु पूजिंचालन्नारू। गत 8 సంవత్సరాలుగా మట్టి గణపతులను అందిస్తున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో హమ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ధనపురి సాగర్, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, మన గణపతి మట్టి గణపతి అనే నినాదాలతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది। సో ఈ రోజు స్థానిక బస్ స్టాండ్ చౌరస్తాలో మా సంస్థ ఆధ్వర్యంలో 200 మట్టి గణపతులను పంపిణీ చేయడానికి ఇక్కడికి మేము వచ్చాం। పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। సో మన అందరం కూడా బ్లాస్ట్రో ప్యారిస్ తో తయారు చేసినటువంటి గణపతులను కాకుండా మట్టి గణపతులను ఉపయోగించి మనం పర్యావరణానికి మరియు మన గణేశుని యొక్క కృపకు పాత్రలం కావాలని నా యొక్క మా సంస్థ యొక్క విన్నపం మీ అందరికీ కూడా। మట్టి విగ్రహాలను పూజించేందుకు పలు సంస్థలు ఉచితంగా వినాయక మట్టి ప్రతిమలను అందిస్తున్నాయి। ఈ మేరకు నగరంలోని తెలంగాణ చౌకులో లయన్స్ క్లబ్, శ్రీనిధి చిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు మట్టి గణపతులను అందిచేశారు। లయన్స్ క్లబ్ గవర్నర్ రిక్కల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వీటిని పంపిణీ చేశారు। శ్రీనిధి చిట్స్ హైదరాబాద్ 17 లయన్స్ క్లబ్ సహకారంతో సుమారు 2000 మట్టి విగ్రహాలను పంపిణీ చేశామని హనుమంతల రాజరెడ్డి అన్నారు। పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం అందిస్తున్నామని చెప్పారు। విజయవంతం చేసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో హనుమంతల రాజరెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। గణేష్ చతుర్థిని పురస్కరించుకొని పట్టణంలోని 17 క్లబ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు దాదాపుగా 2000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏందంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వాడాలనే ఉద్దేశంతోని దానికి మట్టి విగ్రహాలకు పూజ చేస్తే శ్రేష్టమనే ఉద్దేశంతోని ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపుగా 2000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది। ఇందులో భాగంగా ఈ రోజు కరీంనగర్ పట్టణంలో అన్ని క్లబ్స్ కలుపుకొని 2000 విగ్రహ మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది। ఈనాడు ఈ మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరిగింది। దీనికి ముఖ్యంగా శ్రీనిధి చిట్ ఫండ్ వాళ్ళు సహకరించారు। వాళ్ళు సహకారం తోటి కరీంనగర్ లో ఉన్నటువంటి 19 లయన్స్ క్లబ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి। ఇవాళ ఈ స్పాట్ లో ఒక 2000 మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ వినాయకుల పంపిణీ ద్వారా అవగాహన కూడా పబ్లిక్ కల్పించాలనేది మా ముఖ్య ఉద్దేశం। ఎందుకంటే ఇప్పుడు మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినటువంటి రంగులు అద్దినటువంటి వాటిని గనక ఉపయోగించినట్లయితే నీరు కలుషితమైపోయి ఎన్నో వ్యాధులకు అది దారి తీస్తుంది। కాబట్టి లయన్స్ క్లబ్స్ మా దంట్లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। కరీంనగర్ లోని పాత బజార్ చిన్న హనుమంతుల ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు। ప్రముఖ వేద పండితులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు। వర చతుర్థి పర్వదినాన్ని గురువారం వరకు మంటపాలు గృహాలలో జరుపుకుంటామని చెప్పారు। 1వ నంబర్ గణపతిగా పాత బజార్ చిన్న హనుమన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి ప్రసిద్ధి చెందిందన్నారు। విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వేడుకలు జరుగుతుంటాయని చెప్పారు। ఆరోగ్యవంతమైన శుభాలు కలగాలని ఆకాంక్షించారు। ఉదయము సాయంత్రము భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని సూచించారు। శుక్రవారం రోజున నిమజ్జనం జరుగుతుందని చెప్పారు। విఘ్నరాజ స్వామి జన్మించిన రోజు దీని వరచతుర్థి అని కూడా అంటారు। ఈ వరచతుర్థి వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మొదలుకొని గురువారం 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలలో మంటపాలలో వసతి గృహాలలో అత్యంత వైభవోపేతంగా ఉదయము సాయంత్రము ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి సంబంధించినటువంటి విశేష పూజలు, ఫలపంచామృతాభిషేకములు, దీపారాధనలు, హవనములతో కూడినటువంటి కార్యక్రమాలు ఘనంగా నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నారు।
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కరీంనగర్లోని జ్యోతినగర్లో శ్రీ సేవా మార్గ వ్యవస్థాపక అధ్యక్షురాలు మునిపల్లి ఫనిత ఆధ్వర్యంలో మట్టి గణపతులను అందజేశారు. సుమారు 100 మట్టి విగ్రహాలను కాలనీ వాసులకు అందజేశామని నిర్వాహకులు ఫనిత తెలిపారు. ప్రతి ఏటా మట్టి గణపతులను పంచుతూ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి ఫణితతో పాటు శ్రీ సేవా మార్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.